ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు, ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం. ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పండ్లిచ్చి రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్. అనవసరంగా, ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు, ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు. కేసీఆర్ ఏందో, కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకుపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చూశారు. స్పీకర్ గారు, మొన్న పిఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎన్నిక జరిగిందట, మీరు ఇవాళ పేపర్ చూడండి, ఉదయమే నేను 2-3 పేపర్లు చదివాను. పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో, చిట్చాట్లు చెప్తాడు నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదంటే, ఎందుకంటే దానికి ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు, ఏమన్నాడు, అదానికి ఓల్సీడీ అప్పచెప్తాడు. ఏం సంగతి, నువ్వు ఎట్లా అప్పచెప్తావు అదానికి ఓల్సీడీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు, హే నేనేడే చెప్పిన పేపర్ వాళ్ళు తప్పు రాసిడు అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిట్చాట్లో. ఏమని, పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి, అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నికేడు జరిగిందే, బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి, ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలే, ఏ పూటకు ఆ పూట మాట్లాడు, ఏ రోటికాడు ఆ పాట వాడు రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. దాడి చేయించింది ఆయన్నే.